గల గుడారం ఎత్తు 9 మీటర్లు, దాని యొక్క వ్యాసము 24 మీటర్లు. గుడారము తయారు చేయడానికి కావలసిన గుడ్డ వెల 1 చదరపు మీటర్కు 14 రూపాయలు ఖర్చైన మొత్తం గుడ్డ ఎంత ఖర్చుగును? గుడారము శంకు ఆకారంలో ఉంది కాబట్టి ముందుగా శంకు యొక్క పటం గీస్తాము. ఈ షేప్లో ఉంది. దీనికి ఎంత గుడ్డ వాడేయడం అనేది మనకు కావాలి. అంటే శంకు యొక్క ప్రక్కతల వైశాల్యం కావాలి. శంకు యొక్క ప్రక్కతల వైశాల్యం సూత్రం పై ఆర్ ఎల్. ఆర్ అంటే ఇక్కడ వ్యాసార్థం ఉంది, కానీ మనకి ఇక్కడ ఏమిచ్చాడు, వ్యాసం ఇచ్చాడు. దాని యొక్క వ్యాసం 14 మీటర్లు, డయామీటర్ డీఈజీకుంటూ 24 మీటర్లు ఇచ్చి ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆర్ ఏమవుతుంది, 12 మీటర్లు. దీని యొక్క హైట్ హెచ్ఈజీ కొంటూ గుడారం ఎత్తు 9 మీటర్లు. కానీ మనకి ప్రక్కతల వైశాల్యం కావాలంటే సూత్రం పై ఆర్ ఎల్, ఏటవాలు ఎత్తు కావాలి. మరి ఇక్కడ మనకి ఏటవాలు ఎత్తుకి, శంకు యొక్క ఎత్తుకి, దీని వ్యాసార్థానికి ఉన్న రిలేషన్ ఏంటి? ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. ఎల్ ఏటవాలు ఎత్తు, హెచ్ శంకు యొక్క ఎత్తు, ఆర్ వ్యాసార్థం. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి కర్ణం కావాలి. ఈ రెండు భుజాలు ఇవ్వడం జరిగింది. అప్పుడు ఎల్ ఈజ్ ఈక్వల్ టు రూట్ హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ హెచ్ స్క్వేర్ అంటే ఏంటి, 9 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 81 ప్లస్ 144, రూట్ 225. దట్ ఈజ్ ఈక్వల్ టు 15 మీటర్లు. ఎల్ ఎంత వచ్చింది, 15 మీటర్లు వచ్చింది. మనకి గుడ్డ ఎంత కావాలి అంటే ఈ శంకు యొక్క ప్రక్కతల వైశాల్యాన్ని మనం కడితే సరిపోతుంది. పై ఆర్ఎల్ అంటే పై విలువ 22/7 ఇంటూ ఆర్ విలువ 9 ఇంటూ ఆర్ విలువ ఆర్ ఇచ్చుకుంటే 12 ఇంటూ ఎల్లో మనం క్యాలిక్యులేట్ చేసాము 15 వచ్చింది. ఇది మొత్తం శంకు యొక్క ప్రక్కతల వైశాల్యము, అంటే కావలసిన గుడ్డ యొక్క పరిమాణం. ఇది చదరపు మీటర్లు. చదరపు మీటర్కి గుడ్డ ఖరీదు 14 రూపాయలు అన్నాడు కాబట్టి దీన్ని 14 చేత గుణిస్తే సరిపోతుంది. ఇక్కడ మనం దీన్ని చేస్తాం కంటే దీన్ని ఇలాగే ఉంచేసిన తర్వాత మొత్తము 1 చదరపు మీటర్ గుడ్డ ఖరీదు 14 రూపాయలు. ఈ మొత్తం గుడ్డకి ఎంత అవుతుందంటే దీన్ని 14 పెట్టి గుణించాలి. కాబట్టి మొత్తం గుడ్డ ఖరీదు 22/7 ఇంటూ 12 ఇంటూ 15 ఇంటూ 14, 7లో 2 సార్లు పోతుంది. 22 రెళ్ళు 44 ఇంటూ 12 ఇంటూ 15, దట్ ఈజ్ ఈక్వల్ టు 7920 రూపాయలు ఖర్చు అవుతుంది. మొత్తం టెంట్కి కావాల్సిన గుడ్డ ఖరీదు 7920 రూపాయలు.